సజీవుడమైన మా యేసు ప్రభవ మీ పవిత్రమైన పాదములకు వేలాది వేల వందనాలు మీ కనికరము మీ దయ మీ జాలి చాలా గొప్పది తండ్రి వాటిని మేము అనుభవించే ఆ భాగ్యమును ప్రసాదించారు తండ్రి మేము మీ చిత్తము ఎరుగక జీవిస్తున్నటువంటి బిడ్డల మీ చిత్తాన్ని తెలుసుకోవటానికి మా భక్తి సరిపోవటం లేదు ప్రభా నిజంగా మీ చిత్తం ఎలాగ తెలుసుకోవాలో మాకు నేర్పించండి అని కాకుండా ప్రభా మమ్మల్ని మీ చిత్తంలోకి మీరు తీసుకోనండి మమ్మల్ని మేము పూర్తిగా మీకు లోపరుచుకుంటున్నాం మీరే నా తండ్రి మీరే నా రక్షకుడు నా విమోచకుడు నా ప్రాణదాత నా కాలం అంతా కూడా నన్ను పోషించే నా సంరక్షకుడువైన దేవుడివి తండ్రి నాకు వేరే మార్గము శరణ్యము లేదు నీ పవిత్రమైన పాదముల మీద నా సరస్సు వంచి మీరు తప్ప నాకు ఇంక వేరే ఆధారం ఏమీ లేదయ్యా కనికరించయ్యా నా పట్ల మీ చిత్తాన్ని జరిగించుమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మలను బ్రతిమలాడుకుంటున్నాను యేసయ్య మీరే ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రతిబిడ్డను ఆ రీతిగా చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అక్టోబర్ మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం ప్రిలర యహోశ గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనం దేవుని వాక్యము చాలా చక్కటి హెచ్చరికలను మనకిస్తూ ఉంది వాక్యాన్ని అనుసరించి జీవించగలిగితే మహా ఉన్నతుడైన దేవుని యొక్క దాక్షిణ్యములను సంపాదించుకోవచ్చు నిన్నటి దినాన యహోష్వా గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనాన్ని గుర్చి మీకు చెప్పాను ఇజ్రాయిలీల భయం ఎరుకో పట్టణ వాసులకు వారి భయము చేత వారు వెలుపలికి రాకుండా లోపలికి పోకుండా ఎరుకో పట్టణ ద్వారమును గట్టిగా మూసివేశారని వాక్యము సెలవిస్తుంది ఈరోజు మరలా చెప్తాను మనం నమ్ముకున్న దేవుడు మన భయాన్ని అనేకులకు పెడతాడు అందుకే వాక్యం సెలవిస్తుంది మీరు వారికి భయపడకండి మీ భయం వారికి ఉందని ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పారు ఒకసారి ద్వితీయోపదేశ కారణం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చదువుకున్నట్లయితే నేడు నేను నీ వలని భయము నీ వలని వెరుపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట నుండి నీ ఎదుట వాణికి మనోవేదన నొందుదురు అని ఇజ్రాయేలీలతో చెప్పాడు ప్రభు ఎంత గొప్పవాడు ఆకాశము కింద ఉన్న సమస్త దేశముల వారికి పుట్టింప భయము పుట్టింప మొదలుపెట్టాడని వాక్యము సెలవిస్తుంది ఇజ్రాయేలీల కాలంలోనే ఆయన ప్రజల యొక్క భయం లోకంలో అనేక మందికి ఆకాశము క్రింద ఉన్న ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగి కాకపోతే ఈ రోజున మనము అనేకుల్ని చూసి భయపడిపోతూ ఉన్నాం దిగులు పడిపోతూ ఉన్నాం ఏమిటి ఇస్రాయేలియులను నడిపించుటకు వారి దేవుడైన యహోవా వారి ముందు నడుస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుణ్ణి వారు ప్రతిరోజు కూడా చూస్తున్నారు ఆయన పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారి ముందు నడుస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు ఈరోజున కూడా ఆ గొప్ప దేవుడైన యేసు వారు మన ముందు నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన పంపిన పరిశుద్ధాత్మ యుగ సమాప్తి వరకు మనతో కూడా సదాకాలం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వాక్యంలో చెప్పబడిన రీతిగా ఎవరిని చూసి మనము భయపడ అక్కరలేదు ద్వితీయోపదేశము చూడండి పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతాను ప్రియుల ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదరును మీ భయమును పుట్టించును అని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎక్కడున్నావో ఆ దేశంలో ప్రజలు నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో ఆ గ్రామ ప్రజలు నిన్ను చూసి భయపడతారు నీ బెదురు వారికి ఉంటుంది కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు ప్రియులరా అనేక పర్యాయాలు వారిని వీరిని చూసి భయపడుతూ ఉంటాం ధైర్యంగా ఉండండి మీ దేవుడు మీతో ఉన్నారు ప్రియుల ఆలోచించాలి మనం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడుతున్నాము అంటే మన జీవితాలలో ప్రభు లేక మనల్ని ధైర్యపరిచే ఆ గొప్ప దేవుడు లేక ఆయన మనము కలిగి ఉంటే ఏది ఎంత మాత్రము హాని చేయదు ఎవరు మనకు ఏ కీడు చేసేవారు లేరని పరిశుద్ధ గ్రంథమైన బైబులు స్పష్టంగా ఆశాలు కాబట్టి ఏ బిడ్డ కూడా ఎవరికీ భయపడన అగత్యం లేదు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది యహోశువా ఆరవ అధ్యాయం రెండవ వచనంలో అప్పుడు యహోశువా సారీ అప్పుడు యహోవా యహోశువాతో ఈ రీతిగా చెప్పాడు చూడుము నేను ఎరుకోను దాన్ని రాజును పరాక్రమం గల షూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగబలెను అని ప్రభు సెలవిచ్చారు దేవుడైన యహోవా యహోశువాతో మాట్లాడుతూ ఇదిగో ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తాను ఆ తర్వాత ఈ దేశపు రాజును పరాక్రమశాలులను శూరులను అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తారు అయితే మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలి అని చెప్పాడు ప్రియులారా మనమున్నటువంటి భారతదేశమును దేవుడు మనకు అప్పగించటానికి సిద్ధమే అయితే ఇందులో ఉన్న శూరులు కానీ ఇందులో ఉన్న పరాక్రమశాలులు కానీ ఇందులో రాసులు అధిపతులు అనేవారు కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుల వారు మన చేతికి ఇవ్వటానికి సిద్ధం అయితే ప్రభు చెప్పిన మాట మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలి పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగాలి అని చెప్పాడు మనం యుద్ధ సన్నద్ధులై ఉండాలి యుద్ధ సన్నద్ధులు అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయంలో చెప్పాడు మీరు దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి రక్షణ అనే శిరస్త్రాణమును నీతి అనే మైమరువును సత్యము అను దట్టిని తరువాత విశ్వాసమను డాలును ఆత్మ అను దేవుని యొక్క వాక్యమనే ఖడ్గాన్ని సువార్థ సిద్ధ మనసు కలిగిన జోళ్లను ఈ రీతిగా సరస్సు మొదలుకొని పాదాల వరకు మీరు ఆ యుద్ధ కవచములు తొడుక్కొని యుద్ధ సన్నద్ధులై నిలబడాలి నిలబడి పట్టణాన్ని ఆవరించాలి పట్టణము చుట్టూ ఒక పర్యాయం మీరు తిరగాలి ప్రభువు చెప్పిన మాట ఈరోజున ఈ భారతదేశాన్ని దేవుడు మనకివ్వాలని ఆశ అయితే మనము యుద్ధ సన్నద్ధులమై ఉన్నామా పౌలు గారు చెప్పిన దేవుని యొక్క ఆ కవచములు దేవుని సర్వాంగ కవచములను మనము కలిగి ఉన్నామా లేకపోతే కవచాలు లేకుండా అలాగే నిలబడ్డామా రెండవది ఆ దేశమునంతా ఆవరించాలి మూడవది ఆ దేశాన్ని ఒక పర్యాయం మీరు చుట్టూ తిరగాలి ప్రియులరా ఈరోజును కూడా నీవున్న గ్రామము నీవున్న పట్టణంలో నీవు ఆయుధదారుడుగా ఉండాలి యుద్ధ సన్నద్ధుడై ఉండాలి ఆ తరువాత ఆ పట్టణము చుట్టూ మీరు తిరగాలి వాక్యం ఆ రీతిగా చదివిస్తాయి పట్టణము చుట్టూ ఆ రోజున ఇస్రాయేలీలు తిరిగారు ఈ రోజున పట్టణము చుట్టూ అన్నయ్య అంటే తిరగమని కాదు నీవున్న పట్టణము నీవున్న గ్రామంలోనో నీవు తిరగాలి అంటే గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన 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 నీవున్న పట్టణము చుట్టూ నువ్వు తిరిగి ప్రార్థించాలి గొప్ప దేవుడైన యేసు ప్రభుల వారు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాడు ఆ పట్టణంలో ఉన్న రాజులకు భయం ఉంటుంది పరాక్రమశాలులు షూరులు అందరూ గజగజ వణికిపోతూ నీవు లోపలికి రాకుండా ఆ కోట తలుపులను మూసేశారు ప్రియుల గమనించాలి అటువంటి పరిస్థితి ఏసు ప్రభుల వారు నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఆ సామర్థ్యతని దేవుడు దయచేస్తాడు కాబట్టి సైన్యం ఎలాగా ఒక ఉమ్మడిగా ఉంటుందో క్రైస్తవులందరూ ఆ రీతిగా ఏకం కావాలి క్రైస్తవులు ఏసు ప్రభుల వారి పరలోక రాజైన రాజులకు రాజైన ప్రభులకు పరమ పరమవై ప్ర ప్రభులకు ప్రభువైన వైద్యులకు పరమ వైద్యుడైన ఆ యేసు ప్రభుల వారి సైన్యం మనం భయపడకండి దేవుడు మీరున్న పట్టణాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక ఆమె